రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మాంపిడిపల్లి గ్రామంలో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డి కార్మిక సంఘం నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు అందజేస్తున్న ఈ శ్రమ కార్డులపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అర్హులైన కార్మికులు అందరూ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, దీనికోసం మీ సేవా కేంద్రాలలో సంప్రదిస్తే కార్డు పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. 16 నుండి 59 సంవత్సరాలలోపు ఉన్నవారు ఈ కార్డులు పొందడానికి అర్హులని, దీనివల్ల 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు అనేక పథకాలకు అర్హత వస్తుందని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు అనేక పథకాలకు అర్హత వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కొక్కుల భారత సిఐటు జిల్లా అధ్యక్షుడు ఎల్ఆర్రెడ్డి, గ్రామ పాలకవర్గం కార్మికులు హాజరయ్యారు. వాడు వచ్చి చేస్తున్నాం. సర్పంచ్ గారు ఆధ్వర్యం భారతి గారు, నర్సయ్య గారు బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రతి గ్రామాన్ని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా మొత్తంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఈ పనులు చేస్తున్నాం. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు వారికి కేంద్ర ప్రభుత్వం అటువంటి ఇచ్చిన సూచనల ప్రకారంగా ఈ కార్డును పొందగలనని పొందుతున్నాము. మళ్ళీ అట్లు కాకుండా మా ప్రజలు కూడా ఆ కార్డును పొంది అన్ని రకాల లాభపడతారని కూడా కోరుతున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వానికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజల సంక్షేమానికి అన్ని రకాల కాపాడుతున్నారు కాబట్టి ఇది ప్రతి స్కీమ్ కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కార్మికుల ఈ శ్రమ అవగాహన సదస్సు కోనరాపేట మండలం మాడిపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానికి మాడిపల్లి గ్రామంలో ఈ శ్రమ్ కార్డులు ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ కార్డులు కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ, వ్యవసాయ కార్మికులు కానీ, మంగళులు కానీ, కుల వృత్తులు ఎవరు ఉన్నా కానీ అందరూ చేయించుకోవచ్చు. దీనికి భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలు దీనికే అమలవుతాయి కాబట్టి అందరూ మొత్తం మంది దీన్ని ఈ శ్రమ్ కార్డును ఈ 2-3 రోజుల్లో చేయించుకొని దీనికి ఇన్సూరెన్స్, ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరికీ, కార్మికులందరికీ మేము మా కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.